ఏం చేస్తున్నారు ఇడా? ఇది పని చేస్తున్నావు ఇంట్లో? ఇది ఇక్కడ మా ఫ్రెండ్ ఇంట్లో పని చేస్తున్నా, గర్ల్ ఫ్రెండ్. ఏం చేస్తావన్నా? మన మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం ఎక్కువైపోయింది. చదివిన చదువుకు ఎక్కడ చూసినా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నావు. తల్లిదండ్రుల్ని, చెల్లిని, అన్నని అందరినీ పోషించాలి. ఇందుకోసం ఒక ఏదో ఉచిత పథకాలు అనుకున్నా. ఉచిత పథకాలు అనుకొని మా మెదడులో ఉన్న జ్ఞానం కూడా వెళ్ళిపోతుందన్న, మర్చిపోతున్నాం. నా వచ్చిన కర్తవ్యం ఏంటన్నా అంటే, నా బతుకు కానీ, పేదవారి బతుకులు కానీ, మధ్యతరగతి బతుకు కానీ, నిరుద్యోగుల బతుకులు, ఈ బతుకులు అందరి జీవితాల్లో బాగుండి మారాలంటే ఈ ప్రభుత్వం మారాలన్న. ఈ ప్రభుత్వం మారాలంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళి నా ఓటును నిజమైన వ్యక్తికి, మనకు ఉపాధి కల్పించే వ్యక్తికి, అందరి జీవితాల్లో సంతోషంగా హ్యాపీగా ఉండే చేసే వ్యక్తికి, ఆంధ్ర మన రాష్ట్ర అభివృద్ధి చేసే వ్యక్తికి, తర్వాత పేదవాడికి, బడుగు వర్గాల వరకు, విద్యార్థులకు, తర్వాత ఎంప్లాయీస్కి, తర్వాత అందరికీ, అన్ని విధాల అందరికీ బాగా అభివృద్ధిపరిచి అందరూ ఆనందంగా ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకొనడానికి నేను వెళ్ళి నా నిజమైన ఓటు, నిస్వార్థమైన వ్యక్తికి ఓటేసి, మనకు అభివృద్ధి చేసి, మనకు ఉపయోగపడే ఉపాధి అవకాశాలు కల్పించే ప్రభుత్వాన్నికే ఓటేసి ఓటేస్తానని నేను శపథం చేస్తున్నాను. జై హింద్. మంచి నిర్ణయం తీసుకున్నాను. సో మనకిప్పుడు కావాల్సింది నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, నిస్వార్థంగా పనిచేయించే వ్యక్తి, ప్రజల కోసం నిస్వార్థంగా చెమటూర్చి కష్టపడే వ్యక్తి మనకు, ఆ వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ లీడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు. మన నిస్వార్థంగా తను చేస్తూ ప్రజలతో చేస్తాడు, అధికారులతో చేస్తాడు. అలాంటి వ్యక్తి మనకు జనసేన పార్టీ. తర్వాత మనకు నిజరున్నది అంటే, మన ఉమ్మడి రాజ్యాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి పడాలని నడిపించారు. ఈరోజు దేశ విదేశాల్లో ఎంతో మంది ఐటీ విద్యార్థులు ఐటీ జాబ్ చేసే ఉన్నత స్థానం కారణాలు చంద్రబాబు గారు మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థానానికి, ఐదో స్థానానికి తీసుకెళ్ళమని నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ తరఫున. సో మన జీవితాల్లో, మన ఊరి జీవితాలను, మన ఆంధ్రప్రదేశ్ యొక్క జీవితాలను ఆనందంగా, హ్యాపీగా, అభివృద్ధి పడలో నడిపించడానికి మీరు చేసి నిర్ణయం శభా అనిపించుకున్నాం సార్. అందుకే మనం ఇప్పుడు చేసి తచ్చిన కర్తవ్యం. ఓ ఆంధ్రప్రదేశ్ పీపుల్, మీరు ఓటేసింది జనసేన, గాజు గ్లాస్ గుర్తు ఓటేసి, టీడీపీ సైకిల్ గుర్తు ఓటేసి, బీజేపీ కమల గుర్తు ఓటేసి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని దిగ్విజయమైనటువంటి మెజార్టీతో గెలిపించి మన జీవితాలను అభివృద్ధి బాటలో నడిపించడానికి ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అంటే నీ యొక్క పిల్లల భవిష్యత్తు, నీ భవిష్యత్తు ఎంతో ఉన్న సాధించడం. జై జై జనసేన.